ఈరోజు మనం నేర్చుకోబోయేది దశాంశ సంఖ్యలను మరియు పూర్ణాంకాలను గుణించడం చిత్రాన్ని చూసి రెండిటిలో కలిపి ఎంత జ్యూసుందో చెప్పగలరా ఆలోచించండి ఆలోచించండి సరే నేను చెప్తాను ఇక్కడ రెండు పూర్తి గ్లాసులు మరియు ఒక సగం గ్లాస్ జ్యూస్తో నిండి ఉన్నాయి అంటే మొత్తం రెండున్నర గ్లాసుల జ్యూసుంది దానిని ఐదు బై రెండుగా కూడా రాయవచ్చు మనం ఇక్కడ లవము ఐదు మరియు హారము రెండు రెండిటినీ ఐదు చేత గుణిస్తే మనకు ఇరవై ఐదు బై పది అనే భిన్నము వస్తుంది దాని హారము పది ఏదైనా భిన్నముల హారము పది వంద వెయ్యి వంటి సంఖ్యలు ఉంటే వాటిని మనము దశాంశంలో రాయొచ్చు ఇందులో దశాంశ బిందువుకు ఎడమ పక్కన పూర్ణాంక భాగము మరియు కుడిపక్క దశాంశ భాగము ఉంటాయి దశాంశ బిందువుతో ఉన్న సంఖ్యను దశాంశ సంఖ్య అంటాము కిందటి తరగతిలో మనము దశాంశ సంఖ్యలను కలపడం మరియు తీసివేయడం నేర్చుకున్నాము ఇప్పుడు మనము గుణించడం నేర్చుకుందాము ఒక గ్లాసులో సున్నా పాయింట్ రెండు లీటర్ల జ్యూస్తో నింపవచ్చు అనుకోండి మనము అటువంటి నాలుగు గ్లాసుల్లో ఎన్ని లీటర్ల జ్యూస్ నింపవచ్చో మనం తెలుసుకోవాలి అయితే దానికోసం మనం సున్నా పాయింట్ రెండు మరియు నాలుగును గుణించాలి రండి నాలుగు ఇంటూ సున్నా పాయింట్ రెండు యొక్క ఫలితం తెలుసుకుందాము దశాంశ సంఖ్య సున్నా పాయింట్ రెండును మనము భిన్న రూపంలో రెండు బై పది రాయవచ్చు అనగా మనము ఒక చదరాన్ని ఒకట్లు అనుకుంటే దాని పది సమాన భాగాలలో రెండు భాగాలు రెండు బై పది అవుతుంది సున్నా పాయింట్ రెండు లేదా రెండు బై పదిని నాలుగు సార్లు పునరావృతమైనది అందువలన మనం రెండు భాగాలను నాలుగు సార్లు పునరావృతం చెయ్యాలి ఇందులో మనం పదిలో ఎనిమిది భాగాలను ఛాయావృతం చేశాము లేదా ఛాయావృతం చేసిన భాగములో ఎనిమిది బై పది దానిని మనం దశాంశ రూపంలో రాస్తే సున్నా పాయింట్ ఎనిమిది వస్తుంది అందువలన మనం నాలుగు ఇంటూ సున్నా పాయింట్ రెండు ఇజ్ ఈక్వల్ టు సున్నా పాయింట్ ఎనిమిది లీటర్లు నాలుగు గ్లాసులలో సున్నా పాయింట్ ఎనిమిది లీటర్లు జ్యూస్ నింపవచ్చు దశాంశ సంఖ్యలను గుణించడం వాటిని భిన్న రూపంలో వ్యక్తపర్చాక కూడా చేయవచ్చు అలాగే నాలుగు ఇంటూ సున్నా పాయింట్ రెండును గుణించడానికి మనం సున్నా పాయింట్ రెండును రెండు బై పది రూపంలో రాశాము మరియు మనం పూర్ణాంకం నాలుగు మరియు భిన్నములోని లవము రెండును గుణించడం వలన ఫలితం ఎనిమిదిని పొందాము మరియు హారమును అలాగే ఉంచాము దానివలన మనకు వచ్చిన ఫలితము ఎనిమిది బై పది దానిని సున్నా పాయింట్ ఎనిమిదిగా వ్యక్తపరచాము భిన్నములను గుణించడం కాకుండా మరొక ఆకర్షణీయమైన విధానం ఉంది ఈ విధానంలో మనం సంఖ్యలను ఒకదాని కింద ఒకటి రాయాలి మరలా దశాంశ బిందువును కొంతసేపు విస్మరించి పూర్ణాంకాలుగా భావించి గుణించాలి ఈ ఫలితం వచ్చిన తర్వాత గుణించిన సంఖ్యలలో దశాంశ బిందువు తర్వాత మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయో తెలుస్తాయి ఆ రకంగా ఇక్కడ నాలుగు పూర్ణాంకం అందువలన దశాంశ స్థానం తర్వాత ఏమి అంకెలు ఉండవు మరియు సున్నా పాయింట్ రెండులో దశాంశ బిందువు తర్వాత ఒక అంకె ఉంది ఈ రకంగా రెండు సంఖ్యలలో కలిపి మొత్తం ఒక అంకె దశాంశ బిందువు తర్వాత ఉంది అందువలన మనము ఫలితంలో కుడిపక్కన కుడి ఒక అంకెను వదిలి దశాంశ బిందువును పెడతాము దశాంశ బిందువుకు ముందు పూర్ణాంకం లేని కారణంగా దశాంశ బిందువుకు ముందు సున్నా పెడతాము ఈ రకంగా మనకు నాలుగు ఇంటూ సున్నా పాయింట్ రెండు ఫలితము సున్నా పాయింట్ ఎనిమిది లభించింది ఇదే విధంగా మీరు రెండు పాయింట్ సున్నా సున్నా ఐదు ఇంటూ ఆరు ఫలితమును చేయగలరా వీడియో ఆపి చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ మనము రెండు సంఖ్యలను ఒకదాని కింద ఒకటి వ్రాస్తాము తర్వాత వాటిని పూర్ణాంకాలుగా భావించి గుణిస్తాము తర్వాత గుణించిన సంఖ్యలలో దశాంశ బిందువు తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయో మొత్తం మూడు ప్లస్ సున్నా ఇజ్ ఈక్వల్ టు మూడు అంకెలు ఉన్నాయి అందువలన ఫలితంలో కుడివైపు నుండి మూడు అంకెలు తర్వాత దశాంశ బిందువును ఉంచాలి దీని ద్వారా మనకు ఫలితము పన్నెండు పాయింట్ సున్నా మూడు సున్నా లభిస్తుంది దానిని మనము పన్నెండు పాయింట్ సున్నా మూడుగా రాయవచ్చు ఎందుకంటే దశాంశ బిందువు తర్వాత చివరి శూన్యేతర సంఖ్య తర్వాత సున్నాను పెట్టినా తీసేసినా సంఖ్య విలువలో మార్పు ఉండదు భిన్నములను పది వంద వెయ్యి వంటి సంఖ్యలతో గుణించినప్పుడు మనకు ప్రతిరూపములు కనిపిస్తాయి రండి దీనిని అర్థం చేసుకుందాము రెండు పాయింట్ మూడు ఐదు ఏడు ఎనిమిదిని పదితో గుణించామనుకోండి ఫలితము ఇరవై మూడు పాయింట్ ఐదు ఏడు ఎనిమిది ఇక్కడ మనము చూసినట్లయితే సంఖ్య రెండు పాయింట్ మూడు ఐదు ఏడు ఎనిమిది మరియు ఫలితములోని అంకెలు సమానము కాని దశాంశ బిందువు స్థానము ఒక స్థానము ఎడమవైపుకు వైపుకు మారింది అదేవిధంగా రెండు పాయింట్ మూడు ఐదు ఏడు ఎనిమిదిని వందతో గుణిస్తే ఫలితము గుణించబడిన సంఖ్య రెండు పాయింట్ మూడు ఐదు ఏడు ఎనిమిది అంకెలనే కలిగి ఉంటుంది ఇప్పుడు దశాంశ స్థానము రెండు స్థానములు ఎడమవైపుకు మారుతుంది ఇప్పుడు మీరు రెండు పాయింట్ మూడు ఐదు ఏడు ఎనిమిది ఇంటూ వెయ్యి ఫలితాన్ని గుణించకుండా ఆలోచించండి చాలా సరిగ్గా చెప్పారు ఇక్కడ కూడా సంఖ్యలో అంకెలు అలాగే ఉంచి స్థానాన్ని మూడు స్థానాల ఎడమవైపుకు మార్చవలను దీనివలన మీకు ఏమర్థమైంది ఆలోచించండి ఆలోచించండి సరే నేను చెప్తాను ఏదైనా దశాంశ సంఖ్యను పది లేదా పది గుణిజాలతో అనగా వంద వెయ్యి పదివేలతో గుణిస్తే ఫలితమో మరియు దశాంశ సంఖ్యలోని అంకెలు సమానంగా ఉంటాయి కాని దశాంశ బిందువు స్థానము ఎడమవైపు ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటే అన్ని స్థానములు మారుతుంది బట్టి పూర్ణాంకాలు మరియు దశాంశ సంఖ్యలను ఎలా గుణించాలో తెలిసి ఉంటుంది ఈరోజు మనం దశాంశ సంఖ్య మరియు పూర్ణాంకాలను గుణించడం నేర్చుకున్నాము తరువాత వీడియోలో రెండు దశాంశ సంఖ్యలను గుణించడం నేర్చుకుందాము